ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొత్త జిల్లాలో కలెక్టర్ కాంప్లెక్సెస్ కట్టడం జరిగింది. అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండేటట్టు ఈరోజు పెద్ద ఎత్తున కొత్త జిల్లా కేంద్రాల్లో పెట్ట ఈ కాంప్లెక్సెస్ దాదాపు పని పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. పాత జిల్లా కేంద్రమైనటువంటి వరంగల్ నగరంలో కూడా హనుమకొండలో కూడా పాత కలెక్టరేట్ బిల్డింగ్ బాగాలేదని చెప్తే దాన్ని కూడా డిమాలిషన్ చేసి కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ వరంగల్లో నిర్మిస్తున్నారు హనుమకొండలో. ఇదే సందర్భంలో రాష్ట్ర సెక్రటరేట్ కూడా పరిపాలన సౌలభ్యంగా లేదు అనేటువంటి అభిప్రాయము చాలా కాలం నుండి ఉంది. ఇదివరకైతే గత నిజాం సర్కారు కట్టినటువంటి బిల్డింగ్స్ ఉండేది, అవి ఒక్కొక్కటి డిమాలిషన్ చేస్తూ కొత్త భవనాలు కూడా కట్టడం జరిగింది గత 50-60 సంవత్సరాల పట. అయితే కట్టే సందర్భంలో పట అన్నీ కూడా సమగ్రంగా ఆలోచించి కట్టలేదు. ఎప్పుడైతే ఈ బిల్డింగ్ అయితే డిమాలిషన్ చేశారో అక్కడ కొత్త భవనాన్ని కట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి గారు ఒక భవనంలో, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక బిల్డింగ్లో, సంబంధించినటువంటి మరి ఎవరైతే పనిచేసేటువంటి సెక్రటరీసు, అడిషనల్ సెక్రటరీసు, అసిస్టెంట్ సెక్రటరీసు, డైరెక్టర్స్, సూపరింటెండెంట్స్ లాంటి వాళ్ళు ఒక బిల్డింగ్లో, కొంత అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆలోచన దాని అనుగుణంగా కొత్తగా కట్టాలని చెప్పేసి ఈ విధంగా సమగ్రమైనటువంటి సెక్రటరీ బిల్డింగు, మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మిగతా సిబ్బంది అంతా కూడా ఒకే ఫ్లోర్లో ఉండే విధంగా చాలా పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలకి ఒకసారి సెక్రటరీలో ఏ వ్యక్తికి అయితే ఏ పని అవసరం ఉంటుందో ఒకటే ఫ్లోర్లో ఒకే దగ్గర పనులు అయ్యేటట్టు ఉండాలని చెప్పి, తర్వాత ఇదివరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ అవి విసిరేసినట్టు ఉండే, తర్వాత అతి పెద్ద సమస్య పార్కింగ్ సమస్య, ఇవన్నీ కూడా మరి ఉండకుండా ఒక మంచి బిల్డింగ్ కట్టాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వచ్చిన ఆలోచన ప్రకారంగా ముందుకెళ్లాలన్నప్పుడు మరి కోర్టులో కేసెస్ వేశారు. అవి ఇటీవలలో పట్టినే, మరి వాటిని చాలా చాలా రోజులు మరి వాటి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి, పెండింగ్ ఉండి ఇటీవలలో పెట్టినా అవి డిస్మిస్ అయిన తర్వాత మరి ఈరోజు మరి కొత్త బిల్డింగ్స్ కట్టాలని చెప్పి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. అయితే ఇది కొత్తయే కాదు, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పెట వాళ్ళకి అవసరాల రీత్యా కట్టుకుంటున్నారు ప్రభుత్వ కార్యాలయాలు. ఇటీవలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి పార్లమెంటు ఉంది, చాలా బాగా ఉంది పార్లమెంటు, కానీ ఒక కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టాలని చెప్పి ఆలోచన చేశారు. మరి అక్కడ కూడా చాలా సెక్రటరేట్ బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి, అవి కూడా చాలా మంచి బిల్డింగ్సే, కాబట్టి వాటి అన్నింటిని కూడా నిర్మూలించి ఒక సమగ్రమైనటువంటి పార్లమెంటు, పార్లమెంటుకు సంబంధించినటువంటి ఆఫీసెస్, తర్వాత సెక్రటరేట్ సెంట్రల్ విస్టా అని దాన్ని నామకరణం చేసి కూడా ముందుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో పట కొన్ని కూడా అక్కడ కూడా భవనాలు, పాత క్వార్టర్స్ కూడా మరి తీసివేయడానికి కూడా ఆలోచన చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మాకు ఒక బ్రహ్మాండమైన సెక్రటరేట్ ఉండాలని చెప్పి ఆలోచన చేసే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా రోజుల నుండి, ఇది కొత్త కాదు, శాసనసభలో మాట్లాడారు, ప్రజల ముందు ఈ సమస్య ఉందని చెప్పి కొన్ని సంవత్సరాల నుండి చర్చ జరుగుతున్నది. ఇది ఈరోజే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఇష్యూ కాదు, ఇది సమగ్రంగా ప్రజల మధ్యలో ఉంది చర్చ, ఇది కోర్టులో వాదనలు జరిగినాయి, రోజుల బడి చర్చించబడ్డది. మరి రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శ కొత్త కాదండి, కేసీఆర్ గారు చాలా లోతుగా పరిశీలించి ప్రాజెక్టులు రీడిజైన్ చేశారు, నీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఎక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా తీసుకురావాలని చెప్పి ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల
ఇవన్నీ నిర్మించిన తర్వాత ఇయాల నీళ్లు నిల్వున్న తర్వాత ప్రజలకు అర్థమైంది ఎవరు చిత్తచిత్తుతో పని చేస్తున్నారు ఎవరు ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టి రీడిజైన్ పైన కూడా విమర్శలు ఎదుర్కొన్నది ఈ ప్రభుత్వం కానీ ఇయాల ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ చేసింది ఇంత గొప్ప పని అని కాబట్టి సెక్రటరీట్ విషయంలో కూడా ప్రజలకు నిర్మించిన తర్వాత అతి త్వరలో పనులు ప్రారంభమై మరి వేగవంతంగా పనులు పూర్తి చేసుకొని సెక్రటరీట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత సరైన జవాబు అప్పుడు అర్థమైతది ఏది ప్రతిపక్షాలకు।